సబ్క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని. వీళ్ళు ఎంత దివ్య జ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయండి చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీకి ఉన్నామని ఆ మంత్రి గారి, మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే. ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పినరు? పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలారు, ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. నాలుగవది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16G వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషు నాయన నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారు పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారు పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్నాం మా నాయకులు. కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను. 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి? సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష, పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చున్నాయని ఏడున్నాడు మాట్లాడి, ఆయన మాట్లాడింది కదా తీయండి, ఏం మాట్లాడిండు? నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష, ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. చివరిగా ఇంకొక మాట అధ్యక్ష, ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు. జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని, పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ, రాసియమంటే రాసియకపోతే SC ST కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టారని చెప్తుండ్రు? ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే, ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని,
ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష, వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష, వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్ నీరు గార్చేది, ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ను గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు, అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో తోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయటపెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిన అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నీలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడతా లీడు ఎవరు లేడు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్షా.